సార్ డమరుకం ఒక విజువల్ వండర్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద మూవీ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ దాకా కూడా ఎక్కడ చూసినా ఏది నిజం ఏది అబద్ధం అన్నది ఒక కామన్ ఆడియన్ గా మేము జడ్జ్ చేయలేకపోయాం. మీరు ఆ మూవీలో యాక్ట్ చేశారు కాబట్టి అసలు అక్కడ ఏం జరిగింది? జనరలీ గ్రాఫిక్స్ అన్నీ ఐ మీన్ ఈ కంప్యూటర్ ఎఫెక్ట్స్లో అన్నీ చేసినప్పుడు ఒక పార్ట్ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్లూ మ్యాట్ మీద కూర్చున్నాం, ఇదంతా బ్లూ మ్యాట్, ఆల్ దిస్ యాక్చువల్లీ దీనికి వాళ్ళు ఎట్లా యాడ్ చేస్తారు అనేది, పేస్ట్ చేస్తారు అనేది చూపిస్తారు. ద సేమ్ థింగ్ మేము ఆ ముందు ఆ సినిమా బిగినింగ్లో వాళ్ళందరూ ఒక ఓం మీద తపస్సు చేస్తా ఉంటారు కూటమి జరుగుతున్నప్పుడు, అండ్ అదంతా ఇట్స్ ఆల్ క్రియేటెడ్ యాక్చువల్లీ. అదంతా ఒక స్టూడియోలో చేసింది, దాన్ని తీసి ఆ బిట్టు మాత్రం కట్టారు స్టూడియోలో. అట్లా అందకాసున్న ఎక్స్ప్రెషన్ ఇమ్మంటాం, పావులు వచ్చినప్పుడు అతనికి వచ్చే కోపం ఎక్స్ప్రెషన్ ఆ కరెక్ట్ టైంలో ఈ క్రియేట్ చేయటం. బట్ పావులు ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ కానీ అవి నోళ్ళు తెరిచినప్పుడు కానీ ఇవన్నీ వాళ్ళు చేసినవి. And your introduction also in the film. Yes, introduction into the water. Water create cheyatam adi swimming pool paina oka pedda crane gattesaru. Crane arm ki wires hang chesaru. నాకు వైర్స్ కట్టి ఆ పై నుంచి నన్ను నీళ్ళలోకి వదిలేరు. సో అదేదో కరెక్ట్ డైవ్ వెళ్ళినట్టు రావటం, ఆల్ దీస్. బట్ స్క్రీన్ మీద వెన్ యూ లుక్ ఎట్ ఇట్ ఇట్ లుక్స్ ఫెంటాస్టిక్. బట్ చాలా మంది ఇదే ఉంది కంప్యూటర్ గ్రాఫిక్స్ లో చేశారు అనుకుంటారు, బట్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఉన్నాడు క్రిమినల్స్ కే క్రిమినల్, మనలాంటి మాస్కి బాస్, చూడ్డానికే వాడు క్లాస్. నాకు బాగా నచ్చిన ఇంకో హైలైట్ ఈ పంచగ్రహ కూటమి, అండ్ ఆ సాంగ్ లో ఆయన అన్ని కరెక్ట్ గా అలైన్ అవటం. మనం ఎప్పుడు వింటూ ఉంటాం ఇట్లా ఏయో గ్రహాలు అక్కడ అన్ని పైన కలుస్తున్నాయి ఏంటి అని ఏదో పేపర్లో చదువుతూ ఉంటాము, వాళ్ళు చెప్తూ ఉంటారు, మన పెద్దలు చెప్తూ ఉంటారు, ఇదిగో సూర్యగ్రహణం జరుగుతుంది, ఇది ఏంటి ఎలా ఉంటుంది అసలు నిజంగా యాక్చువల్గా మనం చూడగలిగితే మన కంటితో ఎలా ఉంటుంది అని డమరుకంలో చూపించారు. ఇట్ ఇస్ రియలీ ఇట్ విల్ బీ లైక్ దాట్. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం, కాలగమన సత్కారణ ధీరం తం నమామి కహనాయక సూర్యం, అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్య లలామం, మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం, రాగభోగ సంతాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం, నవ్య దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక శుక్రం, అతుల చతుర పటులౌకిక మూర్తిం సకల కార్యహిత కౌశల కీర్తిం, తీవ్ర భేద సంచారణ తత్వం తం నమామి సౌమ్యం బుధదేవం. అండ్
ఈ మూవీలో నెక్స్ట్ వచ్చేసి ఒక బ్లాక్ టైగర్ అటాక్ ఒకటి ఉంటుంది. అవును, వీళ్ళందరూ హీరో ఫ్యామిలీ అందరూ కాశీ నుంచి తిరిగి వచ్చే కార్లో వస్తుంటే అంధకాసురుడు ఒక బ్లాక్ ప్యాంథర్ గాయి అటాక్ అయ్యి వస్తుంది. అది కంప్లీట్లీ క్రియేట్ చేసి ఊరికే దాని ఆకారంలో ఒక చెక్కతో కట్టి మే యాక్టర్స్ అందరు చూసి భయపడతాకి చేస్తే తప్పితే దాని మీద అది నడుస్తుంది కానీ అది కానీ కంప్లీట్గా క్రియేట్ చేసింది. అండ్ ఆ కళ్ళల్లో మనుషుల్ని తీసుకెళ్ళిపోతాం కానీ అంధకాసురుడు తపస్సు చేసిన తర్వాత శివుడు మెప్పిస్తాం, దట్ హోల్ లైట్ లాగా వచ్చి ఫార్మ్ అవటం డిజైన్ రియల్లీ ఇట్స్ డివైన్. ఆ మధ్యలో ఒక ఓం లాగా రావటం, ఒక త్రిశూలం లాగా రావటం, నేను నిజంగానే అనుకున్నాను. ఫస్ట్ టైం శివుడిని చూపించినప్పుడు ఎలా చూపిస్తారు, శివుడు అంటే ఎలా ఉంటాడని ఎవరికి తెలుసు అని అనుకున్నాను. అండ్ చాలా తెలివిగా వీళ్ళు ఒక ఎనర్జీ ఫామ్ లాగా చూపించారు, అండ్ దట్ ఈస్ బ్యూటిఫుల్, అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. హర హర మహాదేవ శంభోశంకర హర హర మహాదేవ. కరుణించావా తండ్రి, నీ దివ్యమంగళ స్వరూప సాక్షాత్కారానికి ధన్యుడను స్వామి.